नमस्कार ఈనాటి ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో ప్రజలు తీర్పులు చేశారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాజస్థాన్ మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి మిజోరాం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పులు ఇచ్చారు రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన అధికారాన్ని కోల్పోయింది ఇక్కడ బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది రాజస్థాన్ లో బీజేపీ 115 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 70 స్థానాల్లో అలాగే 14 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు ఛత్తీస్గఢ్ లో 54 స్థానాల్లో బీజేపీ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందాయి ఆ మధ్యప్రదేశ్ లో బీజేపీ 167 స్థానాల్లో కాంగ్రెస్ 62 స్థానాల్లో ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను చాటుకుంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన సంపూర్ణ మెజారిటీని దక్కించుకుంది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలుపొందింది గత రెండు మార్లు సిట్టింగ్ లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయి 39 స్థానాలకు పరిమితమైంది అయితే 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం 8 స్థానాలను సాధించుకుంది ఎంఐఎం ఎప్పటి మాదిరిగానే 7 స్థానాల్లో గెలుపొందింది తన సుస్థిరతను చాటుకుంది తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేశారు గజ్వేల్ నియోజకవర్గంలో గెలుపొందగా కామారెడ్డిలో కేసీఆర్ అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి 6000 ఓట్ల మెజారిటీతో ఓడించారు ఇక్కడి ప్రజలు స్థానికులకే పట్టం కట్టారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించడంతో ఆ పార్టీ నేతల్లో సంబరాలు చేసుకుంటున్నారు గాంధీ భవన్ సందడిగా మారింది రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో పార్టీ పెద్దలతో కలిసి మీడియాతో మాట్లాడారు తమ పార్టీ విజయానికి కృషి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అంతే కాకుండా ప్రగతి భవన్ ను డాక్టర్ అంబేద్కర్ భవన్ గా మారుస్తామని ఆయన తెలియజేశారు అంతే కాకుండా సచివాలయం గేట్లు సామాన్యుల కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతామని ఎప్పుడైనా వచ్చి ప్రజా ప్రతినిధులను తమ సమస్యల గురించి కలవొచ్చని ఆయన తెలియజేశారు టిఆర్ఎస్ పార్టీ ఓటమిని అంగీకరిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు తన దూత ద్వారా కేసీఆర్ రాజీనామా పత్రాలను గవర్నర్ కు పంపించారు ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను చాటుకున్న వెంటనే రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఇతర ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డిని కలిశారు దీంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీని సస్పెన్షన్ వేట్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నేతలను కలవడం పట్ల బీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9వన ప్రమాణ స్వీకారం చేయనుంది ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తోంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశం నలుమూలల నుండి ప్రముఖులు రాబోతున్నారని తెలిపారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నలుగురు పరిశీలకులతో కలిసి ఈరోజు హోటల్లో సిఎల్పి సమావేశం నిర్వహించనున్నారు రాత్రి 8 గంటలకు జరగబోయే సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా తప్పక హాజరు కావాలని ఆదేశించింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్నికపై అభిప్రాయ సేకరణ కూడా ఉండొచ్చు ఇవి ఈనాటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విశ్లేషణ కార్యక్రమం రేపు జరగబోయే మిజోరాం ఎన్నికల కౌంటింగ్ లో మళ్ళీ కలుద్దాం ఓవర్ టు స్టూడియో